కథలు మారుతున్నాయి. ఇప్పుడు నిన్న మన పేపర్లో చూసాం, పావలా శ్యామల అన్న ఆమె తనకు వచ్చిన బహుమతులు అమ్ముకొని పొట్ట పోసుకుంటుంది అని చూసాం. చాలా మంది చెప్పాం, చాలా మంది ఆర్థిక సాయం అందించారు, చిరంజీవి గారు కూడా సహకరించారు. ఇవాళ చంద్రమోహన్ గారు మరి సత్యమణి ఫోన్ చేసి పావలా శ్యామల గారికి మనం ఓ 10,000 రూపాయలు పంపిద్దాం అన్నారు. ఇవాళ ఉదయం నాకు మెసేజ్ పెట్టారు. అంటే నేను జలంధర్ గురించి చెప్పకూడదు కానీ, జలంధర్ గారు నేను ఈ కరోనా రాకముందు 2 ఏళ్ల క్రితం చాలామంది ఇళ్ళకి వెళ్ళి, చాలామంది వెళ్ళకి వెళ్ళాం, ఈ సినిమా పరిశ్రమలో పనిచేసిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాం. వెళ్ళి వాళ్ళకి సత్కరించి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏదో నగదు బహుమతి ఇచ్చాం మేము చాలా వాళ్ళందరికీ కూడా. అంటే ఆయన కప్పుల గురించి తెలియజేశారు కానీ కప్పులు అమ్మి సోదరుడు యొక్క ఫీజు కట్టారన్నాను కాబట్టి కప్పనగానే నాకు పావలా శ్యామలు గుర్తొచ్చింది అనమాట. అమ్మాయి కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ నవీన్ గారు. ఆ తర్వాత లక్ష్మణ రేఖ ఈ చిత్రం గురించి, ఈ చిత్రంలో చంద్రమోహన్ గారి నటన కౌశలం గురించి మాట్లాడటానికి డాక్టర్ తిరుమల ఆముక్తమాల్యద గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి. చంద్రమోహన్ గారికి, మా ఆత్మీయులైన చంద్రమోహన్ దంపతులకి నమస్కారాలు. 1975లో పిఎం షణ్ముఖం గారు, ఏవి కృష్ణారావులు నిర్మించిన లక్ష్మణ రేఖ శ్రీ ఎన్ గోపాలకృష్ణ గారి దర్శకత్వంలో తయారైన అత్యద్భుతమైన దృశ్యకావ్యం. ఇందులోని పాత్రలకు జీవం పోసిన వారు గుమ్మడి, జయసుధ, చంద్రమోహన్, మురళీమోహన్, సుమ, అల్లురామలింగయ్య, గిరిజ, కేవీచలం, ఛాయాదేవి, జ్యోతిలక్ష్మి తదితరులు. విన సొంపైన అర్థవంతమైన మాటలు డాక్టర్ సినారే, సముద్రాల జూనియర్, హొసరాజ్, ఆరుద్ర ఆత్రేయుల కళల నుండి జాలువారిన ఆణిముత్యాలు. సంగీతాన్ని అందించిన వారు సత్యం, గాన మాధుర్యాన్ని మనకందించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి గారు. అందులో 2 పాటలు యుగల గీతాలు. చలన చిత్రపు సారాన్నంతా వ్యక్తపరిచే నాడు లక్ష్మణ రేఖ దాటిన ఫలితం అన్న పాట ఒక మహిళ తను ప్రేమించిన వ్యక్తి పూర్వాపరాలు తెలుసుకోకుండా పెద్దల హితబోధన పెడచెవిని బట్టి అతనితో వెళ్ళిపోతే కలిగే అనర్థం ఆనాటికే కాదు నేటికి కూడా వర్తిస్తుంది. ఇక కథలోకి వస్తే, న్యాయాధిపతి అయిన రాజశేఖర గుమ్మడికి 2 కుమార్తెలు, కవిత, జయసుధ, ఊర్మిళ సుమ. భార్య చనిపోయాక పునర్వివాహం చేసుకుంటే తన పిల్లలకు తల్లి ప్రేమ దొరకదేమో అన్న భయం ఆందోళనలతో రాజశేఖరం పెళ్లి చేసుకోకుండా తనే తల్లి తండ్రిగా వారిని గారాబంతో స్వేచ్ఛనిచ్చి పెంచుతాడు. యుక్త వయస్సు అంటే మైనారిటీ తీరిన అమ్మాయి, అబ్బాయి ప్రేమ వివాహం చేసుకుంటే తప్పు కాదని తీర్పునిచ్చేంత విశాల హృదయుడు ఆయన. పెద్దలు కుదిర్చిన వరుడి గురించి ఏమీ తెలియకుండా ఒప్పుకుని తల వంచుకుని పెళ్లి చేసుకోకుండా మనసుకు నచ్చిన వాణిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయం గల కవిత రమేష్ అంటే చంద్రమోహన్ ప్రేమ వలలో చిక్కుకుంటుంది. అతడిని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని తండ్రితో తన అభిప్రాయం చెబుతుంది. తండ్రికి తన ప్రియుడిని పరిచయం చేయాలనుకుని తమ ఇంటికి ఆహ్వానించిన 2 సార్లు రమేష్ రాడు. ప్రేమించిన వాణినే వివాహం ఆడతానని పట్టుబట్టడంతో న్యాయాధిపతికి గుండెపోటొస్తుంది. తండ్రి ప్రాణాలను కాపాడడం తమ కర్తవ్యమని ఊర్మిళ అంటే 2వ అమ్మాయి కవితకు నచ్చ చెబుతుంది. ఇంతలో గోపాలం కొడుకైన మోహన్తో అంటే మురళీమోహన్తో కవిత పెళ్లిని ఖాయం చేస్తాడు తండ్రి. కవిత విధి లేక పెళ్లికి ఒప్పుకుంటుంది. తీరా ముహూర్తానికి ముందు రమేష్ చేతికి ఒక కట్టు కట్టుకుని వచ్చి అక్కడికి దొంగతనంగా వస్తాడనమాట. మాయమాటలు చెప్పి కవితను తనతో తీసుకెళ్లిపోతాడు. విషయం తెలుసుకున్న ఊర్మిళ మోహన్తో జరిగిన విషయం తెలిపి తండ్రి పరువు కోసం తనను వివాహం చేసుకోమంటుంది. వారిద్దరికీ వివాహం అవుతుంది. కవితని పెళ్లి చేసుకోకుండానే అనుభవించి ఆమెని వేశ్యగృహానికి అమ్మేస్తాడు రమేష్. రమేష్ తనను నమ్మించి మోసం చేశాడని గ్రహించి ఆ పాపకూపం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా విఫలమై చివరికి అక్కడే ఆడి పాడే ఒక విలాస వస్తువుగా మారిపోతుంది కవిత. మోహన్ పనిచేసే కంపెనీకి కేవీ చలం ఒక యజమాని. అతను రమేష్ మంచి స్నేహితులు. రమేష్ కి మోహన్ గురించిన వివరాలు తెలుస్తాయి. అతడికి చేరువ కావాలనే దురుద్దేశంతో ఒక పథకం వేస్తాడు రమేష్. అతడు ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు రమేష్ ఏర్పాటు చేసిన దొంగలు దాడి చేస్తారు. అనుకోకుండా అక్కడికి వచ్చిన రమేష్ అతడిని వారి బారి నుండి రక్షించి అతడిని ఇంటికి చేరుస్తాడు. కృతజ్ఞతతో
భోజనానికి ఆహ్వానిస్తారు మోహన్ దంపతులు. ఆ సమయానికి మోహన్ ని ఆఫీసు పని మీద ఢిల్లీకి పంపేట్టు చేస్తాడు రమేష్. ఊర్మిళ ఒంటరిగా ఉన్నప్పుడు భోజనానికి వచ్చి ఊర్మిళ పైన అనవసరంగా ఇరుగు పొరుగు వారికి లేనిపోని అపోహలు వచ్చేట్టు ప్రవర్తిస్తాడు. విషయం తెలిసిన మోహన్ మానసికంగా కృంగిపోయి ఇంటిని వదిలి పిచ్చివాడిలా తిరుగుతున్నప్పుడు అతడిపై రమేష్ మనుషులు దాడి చేసి చంపడానికి ప్రయత్నిస్తారు. ఆ సంభవం యాదృచ్ఛికంగా కవిత ఉన్న ఇంటి ముందే జరుగుతుంది. స్పృహ తప్పి పడిన మోహన్ ని కాపాడి బయట ఇప్పించిన కవితకి జరిగిన విషయాలన్నీ తెలుస్తాయి. తనే ఊర్మిళ అక్క అన్న విషయం తెలపకుండా అతనికి నచ్చ చెప్పి అతన్ని అతని ఇంటికి తీసుకెళ్తుంది. ఇంతలో రమేష్ ఊర్మిళతో మోహన్ కి కారు ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో చేర్పించారని తెలిపి ఆమెను తీసుకెళ్లడానికి టాక్సీ తీసుకురావడానికి వెళ్తాడు. అక్క చెల్లెళ్ళు కలుస్తారు. చెల్లెల ద్వారా రమేష్ వస్తాడన్న విషయం తెలుసుకుని భార్యాభర్తలిద్దరిని పక్క గదిలోకి పంపించి రమేష్ ని అంతదాకా తను అడగదలుచుకున్న వాటిని అన్నింటినీ అడిగి అతన్ని రెచ్చగొడుతుంది కవిత. ఊర్మిళను కూడా అనుభవించి డబ్బు చేసుకుందామనుకున్న రమేష్ తనను మాటలతో రెచ్చగొట్టిన కవితను చంపడానికి ప్రయత్నిస్తాడు. కవిత తన చేతిలోని కత్తితో అతన్ని పొడిచి చంపేస్తుంది. ఎంత బాధినా తలుపులు తెరవకపోయేటప్పటికీ ఊర్మిళ దంపతులు తలుపులు పగలగొట్టుకుని బయటికి వస్తారు. చనిపోయిన రమేష్ ని చేతిలో కత్తితో నిలబడి ఉన్న కవితను చూసి నిశ్చేష్టులు అవుతారు. పోలీసులు కవితను అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష పడుతుంది కవితకి. న్యాయాధిపతి రాజశేఖరం ఒక వకీలుగా కూతురు తరఫున వాదాడి ఆమె విడుదలకు ప్రయత్నించిన కవిత తను తెలిసే హత్య చేసింది కనుక తనకు మరణశిక్షే విధించమని కోర్టు వారిని కోరుతుంది. కానీ ఆమెకి యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో చలనచిత్రం ముగుస్తుంది. ఇక ఇప్పుడు ఒక నటుడిగా అందలల్లో కాక మనందరి కుటుంబ సభ్యుడు ఆత్మీయుడు అయిన చంద్రమోహన్ గారి నటన గురించి కొన్ని మాటలలో. ఎప్పుడూ సినిమాలలో చలాకీగా అమాయకంగా ఒక మంచి పిల్లవాడిగా స్నేహితుడిగా అల్లరిగా హాస్యరసాన్ని పంచేవాడిగా నాయకుడిగా మాత్రమే కనిపించే చంద్రమోహన్ ఈ చిత్రంలో ఒక ప్రతి నాయకుడిగా కనిపించడం కొంచెం బాధాకరంగానే కనిపిస్తుంది. కానీ ఎటువంటి పాత్రలోనైనా లీనమై ఆ పాత్రకి న్యాయం చేకూర్చడం వల్లనే ఒక నటుడి పూర్తి ప్రతిభ ప్రేక్షకులకు తెలుస్తుంది. సాధారణంగా ప్రతి నాయకుడు అంటే మన కళ్ళకెదురుగా కనిపించే ఆకారం, గారపళ్ళు, ఎరుపెక్కిన కళ్ళు, పెద్ద మీసాలు, కత్తిఘాట్లు, మచ్చలు ఉన్న ముఖం, గళ్లలుంగి, లోపల వేసుకున్న ఎరుపో లేక నల్లటి బనియన్ కనిపించే విధంగా మొదటి రెండు మూడు గొత్తాములు వేసుకోకుండా పైకి మడిచిన చారల చొక్క, కర్కశమైన గొంతుతో అసభ్య పదజాలం వాడుతూ అందరినీ దడదడలాడించేటట్టు నడిచి వచ్చే ఒక భారీ దేహం. కానీ అందుకు పూర్తి విరుద్ధంగా తెరగని చిరునవ్వుని అలంకారంగా చక్కటి వేషధారణ, తేనెలొలికే మాట తీరు, సభ్యతా సంస్కారాలు ఉట్టిపడే ప్రవర్తన, మొహమాటం, సంకోచం అమాయకత్వాలకు పుట్టినిల్లుగా ఉంటూ మాటల గారడీతో ఎదుటివారిని ఆకర్షించి స్వార్థంతో ఎంతటి దారుణానికైనా దిగజారేవారు సమాజంలో ఉంటారని, పెళ్లి చేసుకుందామని చెప్పి ప్రేమ అనే మాయ వల్ల పన్ని అమ్మాయిల శీలాన్ని దోచి వారిని విలాస వస్తువుగా మార్చే అందగాళ్లు, మేకవన్నె పులులు ఉంటారని ఈ సినిమా చూశాక అర్థమవుతుంది. కానీ కన్యావరైతు రూపం అన్నది ఇప్పటికీ వర్తిస్తూనే ఉంది. చిత్రం మొదట్లో కవిత రమేష్ ఒక పార్కులో కలుసుకున్నప్పుడు ఒక చెట్టుని ఒక లత పెనవేసుకున్న దృశ్యాన్ని చాలా రొమాంటిక్ గా, అంటే ఒక ప్రియురాలు తన ప్రియుణ్ణి పెనవేసుకున్నట్టు ఉందని తన్మయత్వంతో చెప్పడం చాలా బాగుంటుంది. కవిత గబుక్కున లేచినప్పుడు చీర కాళ్ళకు అడ్డం పడి పడబోతుంటే ఆమెను పట్టుకుంటాడు రమేష్. నీవు లేకపోతే కాలు జారేదాన్ని అన్న కవితతో దానికి నేను కారణం కాదు సుమా అని ధర్మగర్భంగా అంటాడు రమేష్. అలాగే కవిత పుట్టినరోజున ఆ తర్వాత తండ్రిని కలవడానికి ఇంటికి రాని రమేష్ సరిగ్గా ముహూర్తం సమయానికి చేతికి గట్టుతో వచ్చి అమాయకంగా కవిత నమ్మేట్టు ముఖాన్ని దీనంగా పెట్టుకుని తనకి ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో చేరి పెళ్లి విషయం తెలిసి తరా సరాసరి ఆసుపత్రి నుండి అక్కడికి వచ్చినట్టు చెప్పడం అమాయకత్వాన్ని మాత్రమే కాదు అబద్ధాలు చెప్పడం కూడా తనకు చేతనవనుకున్న చంద్రమోహన్ నటన శ్లాఘనీయం. అమ్మాయిలతో వ్యాపారం చేసే ఛాయాదేవితో ఒక విలాస పురుషుడిగా మాట్లాడడం, గౌరవమైన కుటుంబానికి చెందిన కవితను వ్యాపారంలో దింపడానికి ఆమెని తన అత్తగా నటించమని పథకం వేయడం, ఆటో ఛార్జీకి కూడా ఆమె నుండి డబ్బులు రాబట్టుకోవడంలో రమేష్ పాత్రలో చంద్రమోహన్ గారి నటన, దుర్వ్యసనాలకు బానిస అయిన మనిషి ఎంత కకృతితో ప్రవర్తిస్తాడో ప్రేక్షకుల కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. స్నేహితుడైన కేవీ చలం మోహన్ గురించి చెబుతూ తనకు నిశ్చయమైన వధువు ఎవరితోనూ లేచిపోయినా ఆమె చెల్లెలిని ఉదార హృదయంతో పెళ్లి చేసుకున్నాడని మెచ్చుకున్నప్పుడు అలా ఆ వధువుని వంచన చేసినది తనే అని చెప్పకుండా అలాగా అంటూ మనసులో కాస్త ఈర్ష కలిగినా
పైకి మాత్రం ఆశ్చర్యం వెలుగుచడంలో చంద్రమోహన్ నటన ఎంతో బాగుంటుంది. అంతేకాక ఊర్మిళను ఎలాగైనా వశం చేసుకోవాలన్న కోరికను మనసులోనే దాచుకుంటూ మోహన్ ని కేవి చలం పరిచయం చేసినప్పుడు స్నేహంతో పలకరించడం చంద్రమోహన్కే చెల్లుతుంది. ఊర్మిళను కూడా కవితను చేసినట్లే చేసి డబ్బు చేసుకోవాలన్న దురుద్దేశంతో మోహన్ కి దగ్గరవ్వాలని కొందరు దుండగుల చేత అతడిని గుర్తించి ఆ సమయంలో తాను అనుకోకుండా అక్కడికి వచ్చినట్టు వచ్చి మోహన్ని కాపాడి అతనింటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఊర్మిళను చూస్తాడు. రాముడు మంచి బాలుడు ఉన్నట్లు బుద్ధిమంతుడుగా ప్రవర్తిస్తాడు సహజ నటుడైన చంద్రమోహన్. తనను భోజనానికి ఉండమన్నా మనసులో ఉండాలని ఉన్నా కాస్త బిట్టు చేస్తే బాగుంటుందని మొహమాటాన్ని ప్రదర్శించడం సమయోచితంగా ఉంటుంది. ఊర్మిళ మీద కోరికతో వెంటనే ఒక పథకం వేస్తాడు. దాన్ని అమలు పరచడానికి క్లబ్ లోని నర్తకి మీద కేవీ చలం మనసుపడినప్పుడు అతని కోరిక తీర్చడానికి అతడు వెళ్లవలసిన ఢిల్లీ ప్రయాణానికి నమ్మకస్తుడైన మోహన్ ని పంపమని సూచిస్తాడు. తన కోరిక తీర్చుకోవడానికి ఏమి చేయడానికైనా వెనుకాడని ఒక నీచునిగా చాలా బాగా నటించారు రమేష్ పాత్రలో చంద్రమోహన్. భోజనానికి రవ్వన్న రోజున మోహన్ ఢిల్లీకి వెళ్లడంతో ఊర్మిళ భోజనం చేయమన్నప్పుడు రమేష్ మొదట కాస్త మొహమాటం చూపించి ఆ తరువాత ఆమె వడ్డిస్తున్నప్పుడు కావాలని ఆమె చేతులను తాకుతాడు. ఆ దృశ్యం చూసిన ఇరుగు పొరుగు నోరును నొక్కుంటారు. కావాలనే తన ఇంటి తాళం చెవి అక్కడే వదిలేసి మళ్లీ రాత్రి వచ్చి తాళం చెవిని తటాపటాయిస్తూనే అడిగి తీసుకోవడం, బయట తాను గమనిస్తున్న వారి ముందు ఇల్ల వేసుకుంటూ విలాసంగా నడుస్తూ వారికి ఊర్మిళ పైన అపోహలు కలిగించడం చాలా సహజంగా ఉంటుంది. భార్య ప్రవర్తనని ఇరుగు పొరుగు వారి ద్వారా తెలుసుకుని భగ్న హృదయంతో అవమానంతో ఇల్లు వదిలి పిచ్చిగా తిరుగుతున్న మోహన్ కి కారు ప్రమాదం కలిగించి ఊర్మిళ ఇంటికి వెళతాడు రమేష్. అతడిని చూసి మండిపడిన ఊర్మిళతో తను కేవలం ఆమెకు సహాయం చేసేందుకే వచ్చినట్లు, మోహన్ కి ప్రమాదం జరిగిందని ఆసుపత్రిలో ఉన్నాడని ఊర్మిళనే కలవరుస్తున్నాడని నమ్మకం కలిగేట్టు చెప్పడంలో చంద్రమోహన్ నటనకి జోహార్లు. అనుకోకుండా కవితను ఊర్మిళ ఇంటిలో చూసిన రమేష్ ముఖంలో ఆశ్చర్యం, పట్టుబడ్డానన్న బాధ, ఆక్రోశం, ఆవేశం, దొంగచూపులు, ఇలా రకరకాల భావాల ప్రదర్శన అత్యద్భుతం. తనను దులిపేసిన కవితతో నిష్ఠూరాలు మాట్లాడి నన్ను చిత్రవధ చెయ్యకు, నన్ను క్షమించు, ఒక్క అవకాశం ఇవ్వు, మనిద్దరం కలిసి కాపురం పెట్టుకుందాం అంటాడు. ఆటలతో రెచ్చగొట్టిన కవితను చంపాలనుకుంటాడు. ఇద్దరి పెనుగులాటలో కవిత కత్తితో రమేష్ ని కసిదీరా పొడిచి పొడిచి చెప్తుంది. అలా అమాయకంగా పిచ్చలివిడిగా విలాసంగా గడిచిన జీవన నావ ప్రేమించి మోసపోయిన ఒక అబల చేతిలో నాశనమవుతుంది. ఈ చలన చిత్రంలో ప్రేమ, అమాయకత్వం, శృంగారం, విలాసం, మాటల గారడి, కుతంత్రం, కుట్ర, నయవంచకాలని సమపాడలో చూపి తన నటనా ప్రతిభను చాటుకున్నారు చంద్రమోహన్ గారు. నాకు జలంధర్ గారితో పరిచయం ఒక 5-6 ఏళ్ల క్రితమే, ఎందుకంటే మా నవల ఒకటి స్త్రీలందరూ కలిసి ఒకటి చేశామన్నమాట, నవరాగ మాలిక అని. ఆ పుస్తక ఆవిష్కరణ జలంధర్ గారే చేశారు. కానీ అంతకు ముందు నుంచే వారితో నాకు అనుబంధం ఉందని, ఎందుకంటే వారు అంతకు ముందర ఆంటీ బజార్లో ఒక ఇంట్లో అద్దెకుండేవారు. ఆ ఇంట్లోనే మేము ఇప్పుడు పాటల ఇది జరుపుకుంటున్నాం అన్నమాట క్లాస్. కాబట్టి ప్రతి వారం వాళ్ళని తలుచుకుంటూనే ఉంటాను శుభాకాంక్షలతో. చాలా సంతోషం అమ్మా. మన మరొక నటుడు గౌతమ్ రాజు గారు వచ్చారు. ఒక 2 నిమిషాలు చంద్రమోహన్ గారు అభినందించి వెళ్తా ఉన్నారు. గౌతమ్ రాజు గారు స్వాగతం. గౌతమ్ రాజు గారు రండి రండి. సరేనమ్మా, నా మాట విని